నమస్కారం దరహాస బ్లాగ్కి స్వాగతం శ్రీమాత్రే నమ శనిదేవుని యొక్క ప్రభావము మానవుని జీవితంలో కనిపిస్తూనే ఉంటుంది అయితే శని శాంతి మంత్రాన్ని గనక జపించినట్టయితే స్వామివారి కృప వల్ల ఏదైతే మనం పోగొట్టుకున్నామో దానిని తిరిగి పొందగలుగుతాం అన్నమాట శని శాంతి మంత్రాన్ని శనివారం రోజున నూట ఎనిమిది సార్లు పఠించి ఆ తరువాత స్వామివారికి అభిషేకం చేసుకోవాలన్నమాట ఈ మంత్రం వెనుక ఒక పురాణ గాథ కూడా ఉంది అదేమిటంటే నలమహారాజు రాజభ్రష్టుడై బాధపడుతున్నప్పుడు అతనికి శనిదేవుడు కలలో కనిపించి ఈ మంత్రాన్ని ఉపదేశించాడు ఈ మంత్రాన్ని పఠించిన నలమహారాజుకి తిరిగి పూర్వ వైభవం అనేది కలిగిందనమాట ఎటువంటి శని దోషాలున్నా ఈ మంత్రాన్ని పఠించడం వల్ల అవి తొలగిపోతాయి ఇప్పుడు మనము శని శాంతి మంత్రం గురించి తెలుసుకుందాం క్రోడం నీలాంజన ప్రఖ్యం నీలవర్ణ సమస్రజం ఛాయ మార్తాండ సంభూతం నమస్యామి శనేశ్వరం నమో అర్కపుత్రాయ శనేశ్వరాయ నీహార వర్ణాంజన మేచకాయ శ్రువా రహస్యం भवकामदश्च फलप्रदो मे भव सूर्यपुत्रं नमोस्तु प्रेतराजाय कृष्णदेहाय वै नमः शनैश्वराय क्रूराय शुद्धबुद्धिप्रदायने येभिर्नापभि ये स्तौति तस्य तुष्ट्या भवाम्यहं मदीयं तु भयं తస్య స్వప్నేపి నా భవిష్యతి దీనిని అంటే ఇది శని శాంతి మంత్రం అన్నమాట ఈ మంత్రాన్ని శనివారం పూట నూట ఎనిమిది సార్లు పఠించి ఆ తరువాత శనిదేవునికి అభిషేకం చేయించుకోవాలి దీనివల్ల సకల శని దోషాలు అనేవి తొలగిపోతాయి అన్నమాట దీని యొక్క పురాణ గాథ కూడా తెలిపాను కదండి నలమహారాజు రాజభ్రష్టుడై బాధపడుతున్నప్పుడు స్వయంగా శనిదేవుడే ఈ మంత్రాన్ని ఉపదేశించాడనమాట ఈ మంత్రాన్ని పఠించినటువంటి నలమహారాజుకి తిరిగి పూర్వ వైభవం అనేది కలిగింది మీకు కనుక నేను చెప్పిన విషయాలు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన కమెంట్స్ని కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి అలాగే బెల్లైకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే కొత్తగా నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా వాటి నోటిఫికేషన్ మీకు వస్తుంది నమస్కారం